हेलो फ्रेंड्स नमस्ते वेलकम टू आर्यन फार्म्स అయితే మనం ఈ వీడియోలో అమృత్ ప్యాటర్న్ ఎలా పెట్టాలి అనే విషయంపై మాట్లాడుకుందాము. అయితే ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయ్యకుంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. చాలామంది అంటున్నారు అమృత్ ప్యాటర్న్ అంటే ఏంది, అమృత్ ప్యాటర్న్ అనేది సీడా, ఈ సీడ్ మాకు కావాలి అని అంటున్నారు. అయితే అమృత్ ప్యాటర్న్ అనేది ఒక సీడ్ కాదు, ఇది పెట్టే విధానం. అంటే మనకు డిస్టెన్స్ మెయింటైన్ చేసి దీనికి సంబంధించిన మందులు, దీనికి సంబంధించిన స్ప్రేలు అయితే చేయాల్సి ఉంటుంది. ఇది ఒక పద్ధతి అన్నమాట, ఇది ప్యాటర్న్ అంటే పద్ధతి అన్నమాట. సో ఈ పద్ధతి అనేది ఏందనేది మీరు ఇప్పుడు చూడొచ్చు ఈ వీడియోలో. అమృత్ ప్యాటర్న్ పెట్టే డిస్టెన్స్ గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ అయితే మీరు ఏ అంటే ఇందులో 3 నుంచి 4 డిస్టెన్స్లు అయితే ఉంటాయన్నమాట. అంటే 1, 4, 6, 1, 5, 7, 1, 3, 6 ఈ 3 పద్ధతులు అయితే ఉంటాయి. అయితే ఇందులో ముఖ్యంగా మీరు ఇది భూమిని బట్టి అయితే మనం డివైడ్ అయితే చేసుకోవచ్చు అన్నమాట. అంటే మీది తేలికపాటి నేల అయితే 3, 6 పెట్టుకోవచ్చు. మీది కొద్దిగా మధ్యమైన రకానికి నేల అయితే 4, 6, 1 పెట్టుకోవచ్చు. ఇది హెవీ బ్లాక్ సైల్ లేదా మంచి బలమైన నేల కనుక అయితే 1, 5, 7 అయితే పెట్టుకోవచ్చు అన్నమాట. అయితే పెట్టుకునే విధానంలో మీరైతే చూడొచ్చు ఇది 4, 6, 1 పద్ధతిలో పెట్టడం జరిగింది. మొక్కకు మొక్కకు మధ్య డిస్టెన్స్ వచ్చేసి 1 ఫీట్ ఉంటుంది, మీరు గమనించవచ్చు. ఆ తర్వాత ఈ రెండు సార్లు ఏవైతే ఉన్నాయో ఈ 2 సార్లు వచ్చేసి మనకు 4 ఫీట్లు అన్నమాట. ఈ 4 ఫీట్ల పట్టాకు లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ 6 ఫీట్ల పట్ట అయితే ఉంటుంది అన్నమాట. ఇది మీకు క్లియర్గా అర్థం కావాలంటే మీకు ఈ ఇమేజ్ పెడుతున్న చూడండి. మీరు ఇక్కడ చూడొచ్చు ఈ ఇమేజ్లో మనకు 4, 6, 1 పద్ధతి ఇమేజ్ అన్నమాట ఇది. అయితే ఫస్ట్ అయితే మనకు ఒడ్డు నుంచి గ్యాప్ ఉంటుంది అన్నమాట. గ్యాప్ అనేది మీరు ఎంత తీసుకోవాలో మీరే డిసైడ్ చేసుకుని ఫస్ట్ అయితే 4 ఫీట్ల పట్ట చూడండి. 4 ఫీట్ల పట్ట తర్వాత మళ్ళీ 6 ఫీట్ల పట్ట, 6 ఫీట్ల తర్వాత మళ్ళీ 4 ఫీట్ల పట్ట. మొక్కకు మొక్కకు మధ్య 1 ఫీట్ డిస్టెన్స్ అయితే ఉండాలి. అయితే చాలామంది అంటున్నారు 1 ఫీట్ అనేది చాలా తక్కువ అవుతుంది కదా, ఇంకా ఎక్కువ పెట్టుకోవచ్చు అంటే 1.5 ఫీట్ వరకు అయితే పెట్టుకోవచ్చు. కానీ 1 ఫీట్ అనేది ప్రిఫరబుల్ అన్నమాట మనకు. అయితే చాలామంది మనకు అంటున్నారు ఏంటంటే అన్న నేను 10 ఎకరాలు పెడతా, 15 ఎకరాలు పెడతా అంటున్నారు. నేను చెప్పే ఉద్దేశం ఏంటంటే ఈ పద్ధతిలో చేస్తే చాలా ఎక్కువ ఖర్చు చేయాలి, ఎక్కువ పని హార్డ్ వర్క్ అనేది ఉంటుంది, లేబర్తో కూడుకున్న ప్యాటర్న్ కాబట్టి. మీరైతే 10 ఎకరాలు పెట్టే బదులు 2 ఎకరాలే పెట్టి మంచి చేస్తే మంచి ఉత్పత్తి 10 ఎకరాలలో తీసే ఉత్పత్తి అయితే తీయచ్చు అన్నమాట. అయితే స్టార్టింగ్ నుంచి దీనికి కొద్దిగా హార్డ్ వర్క్ అయితే ఎక్కువ చేయాల్సి ఉంటుంది అన్నమాట. అంటే సరైన టైంలో కలుపు తీయడము, కలుపు అస్సలు ఉంచకపోవడం అట్లా చేసుకోవాలి. తర్వాత స్టార్టింగ్లో 1-2 సార్లు తోడి మనం మందులు వస్తే బెస్ట్ అన్నమాట. ఆ తర్వాత మనం గుంటుకతో పైన అనేది వేసేయకుండా గుంటుకతో లోపల అలకాల్సి ఉంటుంది మందు అనేది. ఆ తర్వాత మనకు దీని కొనలు కట్టడము, ఏదైతే 4 ఫీట్ల నుంచి 6 ఫీట్ల దాంట్లో ఒత్తడము కాళ్ళతోని. ఆ తర్వాత స్టిక్కింగ్ పద్ధతి చేయడం అనేది ఉంటుంది అన్నమాట. స్టిక్కింగ్ చేస్తేనే మీకు అధిక దిగుబడి వస్తుంది, లేకుంటే రాదన్నమాట. ఎందుకంటే ఇది ఇంత పెద్ద చెట్టు అయినా కూడా దీనికి స్టిక్కింగ్ చేయకపోతే అది మొత్తం ఇరిగిపడి పోతుంది అన్నమాట. నేను ఈ లాస్ట్ ఇయర్ అట్లనే చేసిన, అంత మంచి చేసిన చివరికి ఆ స్టిక్కింగ్ చేయకపోతే చాలా వరకు లాస్ అయినాయి. మొత్తం కాయాలంటే మొత్తం చెట్లు అంటే ఇరిగిపోయినాయి అనమాట. 7-8 ఫీట్ల హైట్ వచ్చిన తర్వాత మొత్తం సగంలో నుంచి ఇరిగిపోయినాయి అవి. సో ఇయర్ నేను కూడా స్టిక్కింగ్ చేస్తున్నా. నేను 1 ఎకరం పెడతా దాన్ని మంచి చేస్తా. అట్లా మీరు కూడా 10 ఎకరాలు పెట్టే 1-2 ఎకరాలు పెట్టండి, మంచి చేసుకుని స్టిక్కింగ్ చేయండి. స్టిక్కింగ్ అంటే మనం టమాటాలు ఇట్లయితే కడతామో అట్లా కట్టుకోవాల్సి ఉంటుంది అనమాట. అట్లా కట్టుకుంటేనే మనకైతే ఎక్కువ దిగుబడి వస్తుంది. మీకు వాటర్ ఫెసిలిటీ ఉండాలి, స్ప్రింక్లర్లు ఉంటే బెస్ట్ అన్నమాట. సో ఇదైతే మీరైతే చూసుకొని అయితే పెట్టుకోండి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి, ఖచ్చితంగా మీకైతే రిప్లై ఇస్తాను. మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ధన్యవాదములు, థ్యాంక్ యూ.